అకాల వర్షాలు రైతన్నకు కన్నీరే మిగిల్చాయి. చేతికొచ్చిన పంట నేలరాలిపోయింది. అటు మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. తెలంగాణలో పలుచోట్ల కురిసిన జోరు వానతో రైతుకు ఆవేదన మిగిలింది. అప్పటిదాకా మాడు పగిలేలా దంచుకొట్టిన ఎండ ఒక్కసారిగా మాయమై వాతావరణం చల్లబడింది. ఉక్కపోత నుంచి ఉపశమనం లభించిందని ఊరట చెందేలోపే రైతన్నలకు ఆవేదన మిగిలింది. చిరుజల్లులతో మొదలైన వాన కుండపోతగా కురిసింది. ఆ భారీ వర్షానికి 10 రోజుల్లో చేతికొచ్చే వరి పైరు ఒరిగింది. వరి కంకుల్లోని గింజలు నేలరాలిపోయాయి. మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. మామిడి రైతులది ఆ స్థాయి నష్టమే. గాలి దోమారానికి కాయలన్నీ రాలిపోయాయి. తెలంగాణలో పలుచోట్ల ఉప్పెన్లో విరుచుకుపడిన గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగుపాట్లకు వేరువేరు చోట్ల 4 ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో గాలివానకు కోతకు వచ్చిన వరి పంటకు తీరని నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా 8,000 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లగా 200 ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. రామగిరి మండలం ఆదివారంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో వర్షానికి వరి ధాన్యం తడిసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. మంచిర్యాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రాసులు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. జనగామ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. పిడుగుపాట్లకు రాష్ట్రంలో వేరువేరు చోట్ల 4 ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగానూ అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలులతో భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 50 మంది మృతి చెందారు. గుజరాత్, రాజస్థాన్లో పంటలు, ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి.